ఎంత తెలివంటే రాహుల్ని కూడా మార్చారు. ఆ రాహుల్ ఏమన్నాడంటే పాపం వాడు మంచోడు, గురుగారు సార్ చెప్పు రాహుల్ మీ దగ్గరికి రావాలి సార్. రామ్మ సార్ సుహేలు వచ్చాడు, సుహేలు గణేష్ ఇంటర్వ్యూ తీసుకోమంటున్నారు సార్. తీసుకోమంటారు, తీసుకునేనా? రే జఫా నన్ను అడుగుతావరా సార్? సుహేలు గణేష్ నిన్ను మర్డర్ చేయాలని కత్తులు తెచ్చారు సార్, నన్ను కూడా రమ్మంటున్నారు, వెళ్ళేనా సార్? అంటావరా? కో వస్తే కోపం అలా ఇలా రాదు, పోరా. తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. శ్రీమన్నారాయణన్నకి ఫోన్ చేసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాను. ఏంటన్నా, వాళ్ళు అక్క చనిపోతే చిన్నప్పుడు సార్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ మా అక్క పేరు మీద పెట్టుకున్నాను సార్, మీరు ఎంకరేజ్ చేయండి సార్ అంటే, జీరో ఉన్నదాన్ని ఇప్పటికి 4500 మంది సబ్స్క్రైబర్లు చేయించాను నేను. అట్లాంటి నన్ను పట్టుకొని అడుగుతాడా అన్న అంటే శ్రీమన్నారాయణ అన్న ఫోన్ చేసి, ఏం రాహుల్ ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఆయన చుట్టూ ఇంత వలయం చేస్తుంటే నువ్వు కూడా ఇలా చేస్తావా? శ్రీమన్నారాయణ అన్న ఫోన్ నెంబరు వీడు సుహేల్ గారు ఏంటంటే, నేను నాకు ఫోన్ ఎడబెట్టా, నా ఫోను నాకు తెలీదు, టచ్ ఫోను ఇన్స్టాల్మెంట్లో ఇప్పించాడు వాడు పాపం వాడు రాజమండ్రి వెంకి, నేనే డబ్బులు కట్టుకున్నా. ఈ ఫోన్లో అది మొత్తం వాడు లాగేసుకున్నాడు, హ్యాక్ చేశాను. ఏంటో అవి పేర్లు ఉన్నాయి కదా, అవన్నీ వాడు తీసుకున్నాడు. సరే నువ్వు సాక్ష్యాలు చూపు, నా వాయిస్ రికార్డింగ్ అన్నీ ఉంటాయి. వాడు మొత్తం పెట్టేసుకొని, నేను ఎవరెవరిని సుహేల్ మంది వేసినప్పుడు కొంచెం నేను బాధపడతా ఉంటాను, అమ్మా రమేష్ 50,000 ఇచ్చాడు సుహేల్, మా తమ్ముడు చనిపోయినప్పుడు మా మామయ్యకి 15,000 ఇచ్చాను నేను, ఆయనకి ఇంటి రెంట్లు ఇంటి హెచ్చాలకి అవి, ఆయన పరిస్థితి బాగాలేదు, 35,000 తీసుకొని మా ఊరు వెళ్ళి మా తమ్ముడు కార్యక్రమాలు చేయించి భోజనాలు ఇట్లా చేశానా, నా పరిస్థితి బాగాలేదు, ఇట్లా వచ్చినా ఇంటి పేపర్లన్నా పెట్టి అక్కడ ఇవ్వాలి సుహేల్. సుహేల్ భరత్ మార్బల్ వేయించాడు, నా దగ్గర విద్య నేర్చుకుంటున్నాడు, భరత్కి కూడా అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఇంటి పేపర్లు పెట్టడానికి ఎన్నెన్నో ప్లాన్ చేశాను, నన్ను నమ్మి ఎవ్వరు ఇవ్వలేదు. భయ అని ఒకరు ఉన్నారు, భయ ఇంటి పేపర్లు పెడతాను భయ, ఒక 2 లక్షలు ఈ భయ భరత్కి ఇవ్వాలి. ఈ భరత్కి భరత్ని గొడవపడింది ఈడే సుహేల్ గాడు. ఇప్పుడు భరత్ వాడు ఒకటైపోయాడు, గణేష్ గాడు వాడు ఒకటైపోయాడు. ఎంత తెలివి అంటే సుహేల్ గారికి, అతి తెలివి అంటారు. ఇప్పుడు మీ వీళ్ళందరూ కలిసి మీ పైన హత్య ప్రయత్నం చేస్తున్నారా, అందులో ఎంతవరకు నిజం? ఇప్పుడు నిజమా అబద్ధమా అనేది ఇప్పుడు నేను మాట్లాడేనంత మాత్రాను, వాడు వీడియో కూడా ప్రజలు చూస్తున్నారు, వాయిస్ పెట్టే భరత్ లంజావడగా నేను లేపేస్తాను, ఇవన్నీ కూడా ఈడు సుహేల్ గాడు సరే అత్యా ప్రయత్నం చేస్తున్నాడా లేదా అని నేను షూర్టీగా చెప్పను. నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టడానికి ప్లాన్ చేశాడు ఒకటి, నా భార్య పిల్లల్ని విడదీయడానికి ప్లాన్ చేశాడు రెండు, ఫ్యాన్స్ అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో ఈడు యాడ్ చేశాడు. ఇప్పుడు ఇది అత్యా ప్రయత్నమా? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా మీద చెప్పు ప్లాన్ అది, రే ఆయన వస్తాడు వాళ్ళ అమ్మ దగ్గర చెప్పుతో కొట్టించు, ఇవన్నీ మానసిక హత్యా ప్రయత్నాలు ఇవన్నీ. అర్థమైందమ్మా? అర్థమైంది. మానసికంగా మిమ్మల్ని చంపేయడానికి ప్లాన్ ఇది, మానసిక హత్యా ప్రయత్నం. తర్వాత చంపడానికి ఎలా ప్లాన్లు అంటే, ఫ్యాన్స్ని అందరిని పెట్టి ఏజెంట్ నా కొడుకుని పిట్టి కేసులాగా పోద్ది. వీడు వాట్సాప్లో వీడు కూడా అడ్మిట్ అయినా ఏమంటారు, వీడు ఎవడైతే తిడుతున్నారో నన్ను, అవన్నీ కూడా సాయి మోహన్ గారు డిలీట్ వాడిని బ్లాక్ లిస్ట్లో పెడితే వీడు మళ్ళీ ఓపెన్ చేస్తూ వస్తున్నాడు వాళ్ళని, మాకు తెలీదు, వీడు ప్రీ ప్లాన్డ్. లాక్డౌన్ నుంచి నాకు పేరు వస్తుంది, మారేలా సాయి మోహన్ సార్ అంటున్నాను, మన ఈ అమ్మాయి వీడు వీడు కాదు, వీడు ఎవరినన్నా నమ్ముతాడు. ఇప్పుడు వీడి గురించి బయట వచ్చి ఓపెన్ అవుదాం మనం. ఏం ఓపెన్ అవుదాం? ఫస్ట్ మీరు చూడండి, చిరంజీవి దగ్గర ఈ సినిమా యాక్టర్ల దగ్గర ఓపెన్ అయ్యాడు అంటే ఫ్యాన్స్ మొత్తం వీడి పక్కన పెట్టుకోవడానికి, నెక్స్ట్ తాగుతాడు అనేసి, నెక్స్ట్ 16,000 రూపాయలు నేను ఏం పాపం చేశాను,
35,000 అయ్యింది మిర్రర్కి. ఇది వీడే మొత్తం వీడి అకౌంట్లోనే పడేది దొంగ అన్నాడు. మళ్ళా కరోనా వైరస్కి ఎవరు డబ్బులు ఇవ్వద్దండి అన్నాడు. ఏ గణేష్ రారా నువ్వు మార్రా ఆయన మంచోడు కాదన్నాడు. ఇవన్నీ గణేష్ గారిని తప్పు చేశావు చరణ్ నెట్ట బైక్లో వాడు బైక్ తీసుకుంటే మొత్తం కింద నేలకు తిప్పి అంత రకం వాడు. అప్పుడు నేను తిట్టాను. అది వాడు మనసులో పెట్టుకున్నాడు. సుహేల్ గారు వెళ్ళి చెప్పాడు నువ్వు లేదు క్షమాపణ కోరి రాకేష్ మాస్ దేడిని ప్లాన్గా ఉండు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ని ప్లాన్లు. సో ఇలాంటివన్నీ కూడా చేసేవాడు మర్డర్ చేయడానికి చంపడానికి పెద్ద సమస్యగా తీసుకోలేడు. కానీ నేనేం చేస్తున్నాను ప్రజల ముందుకు వెళ్తున్నాను ప్రజలకు సేవ చేస్తున్నాను. డబ్బులు ఇవ్వద్దండి వాడికి అని అంటున్నారు ఇస్తూనే ఉన్నారు. నిన్న అన్న శ్రీమన్నారాయణ అన్న 10,000 పంపించాడు అమెరికా నుంచి వదినమ్మ ఆయన కూచిపూడి మాస్టర్ మేడం గారికి వెళ్ళి చీర జాకెట్ పసుపు కుంకుమ కింద ఇచ్చి 50 కిలోలు బియ్యం ఇచ్చి మిగతా 10,000 ఎంత మిగిలిందో అక్కడ డబ్బులు ఇచ్చేసాను. ఇదే రూమ్లో ఇజ్రాయిస్కి అన్న 15,000 పంపించాడు 15,116 అక్కడ 10,116 స్పాట్ వీడియో మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. ఇజ్రాయిస్కి అంతా వాళ్ళకి బట్టలు పెట్టాను ఇద్దరికి బట్టలు పెట్టాను. ఇట్లా ఆ అమ్మాయి మాధురి ఉందా వాడు 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 చొప్పెత్తి చూపించాడు వాడు నరేష్ గడు ఎన్ఎన్ మీడియా వాడు వాడు అంతా జఫా పనులు వాడిది. మళ్ళీ నా దగ్గరికి వచ్చి సార్ మాధురి చొప్పెత్తింది సార్ మీరు కూడా చొప్పి చూపించండి రే మొట్టాలు ఆ బిడ్డ ఎత్తిందని నన్ను ఎత్తమంటావంటరా. ఇలా ఇవన్నీ వాడు నరేష్ మళ్ళీ సుహేల్ అంతా డ్రామాలు ఇక్కడ ఏం జరిగేది అంతా వాడు నరేష్ గారు చెప్పేవాడు. సో ఏంటంటే నేను నీతిగా ఉన్నాను కనుక ప్రజలు నాకు ఆదరణలో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా పెరుగుతారు నాకు నేను తప్పుడు అని అనుకో ఎలా తగ్గాలి కదా తగ్గరా పెరుగుతూ ఉంది. నన్ను ఎలా అన్నా బ్యాడ్ చేయాలని ఇది ఇప్పుడు చిత్రపురి కాలనీలో స్టార్ట్ అయ్యాను అనుకో ఇంకా నా దగ్గర నా మీద ఎన్ని మర్డర్లో. మరి మీరు దీనికి ఆపుతారా? నేను ఎందుకు ఆపుతాను? చంపినా చావు అనేది ఒకసారి వస్తుంది. నేను ఒకటి చెప్తాను ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి పుట్టక తప్పదు చావక తప్పదు కానీ ఈ రెండింటి మధ్యలో ప్రతి మనిషి నీతి నిజాయితీగా బ్రతుకుతున్నామన్న భ్రమలో నడుస్తూనే ఉంటారు. కానీ నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను. అందువల్ల నేను చావుకు భయపడేవాడిని అయితే ఇంత నేనే ఇంకా క్షమించనురా బాబు ఇంక నేనేం మాట్లాడను అన్న నేను ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు. అందువల్ల చిత్రపురి కాలనీ నేను తప్పు చేయలేదు ప్రజలు చూస్తున్నారు. నన్ను చంపేస్తే కూడా ప్రజలు ఊరుకోరుగా. నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా ఈయన నుంచి ఏదైనా బ్లాస్ట్ చేస్తే ఇప్పుడు ఇది కూడా ప్రజలు చూస్తారు. రాకేష్ మాస్ వీడియో శత్రువు కూడా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడాడు ఏం మీకు ఏం ప్రాబ్లం లేదు